హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము అలాగే ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా షేర్ చేసుకోవచ్చు ఏ పొజిషన్స్ కైనా లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మేము మన ఛానల్లో రీసెంట్ గా అయితే సికింద్రాబాద్ రైల్వే నోటిఫికేషన్ యాక్ట్ లోనే ఉంది అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అవైతే ఎప్పుడో కానీ పడవు అవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్స్ తోనే పోస్ట్లు అయితే ఉన్నాయి మీరు చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి అలాగే ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే ప్రతి నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో అయితే ప్రతిరోజు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీటిని చూడడం వల్ల అయితే మీ నుంచి మాకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈరోజు పడిన ఏపీఎస్ఎస్డిసి నోటిఫికేషన్ అయితే చూద్దాము ఇది కూడా వచ్చేసి భారీ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంబీఏ ఐటీఐ ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాబ్ ఫెయిర్ ఎట్ నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ నర్సారావుపేట డేట్ అయితే వచ్చేసి ట్వల్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఎట్ టెన్ ఏఎం కి అయితే ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ అనేది వెన్యూ అయితే వచ్చేసి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ నర్సరావుపేట గుంటూరు డిస్టిక్ ఏపీ ఈ అడ్రస్లో అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు ఇప్పుడైతే కంపెనీస్ అయితే చూద్దాం క్లియర్ గా ఫస్ట్ అయితే వచ్చేసి హీరో మోటోక్రాప్ కంపెనీ ప్రొడక్షన్ ఆపరేటర్ అయితే జాబ్ రోడ్ అయితే ఉంది హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ ఇంటర్మీడియట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ట్వెల్వ్ ఎయిటీ సిక్స్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు శ్రీ సిటీలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫీమేల్ వాళ్ళు అయితే ఇంటర్మీడియట్తో అప్లై చేసుకోవచ్చు మేల్ వాళ్ళైతే ఐటీఐతో అప్లై అయితే చేసుకోవచ్చు మాస్టర్ మైండ్ పొజిషన్ ఎక్కుంది ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ డిఈఓ ఏఓ టెక్నీషియన్ పొజిషన్స్ అయితే కావాలి ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అయితే ఇస్తారు గుంటూరులో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే అప్లై చేసుకోవచ్చు అంటే చాలా మందికి అయితే ఈ పొజిషన్స్ అయితే ఉపయోగపడతాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు కాబట్టి చాలా మంది అయితే ఉపయోగపడతాయి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు థర్డ్ అయితే వచ్చేసి అమర్ రాజా గ్రూప్ మెషన్ ఆపరేటర్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఐటీఐ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు చిత్తూరులో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి హెట్రోడ్రగ్స్ కంపెనీ ప్రొడక్షన్ క్యూసీ క్యూఏ అయితే జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ డిగ్రీ బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఐటీఐ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌజండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ కంపెనీ అయితే వచ్చేసి ఎపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ జూనియర్ ఆటోక్యాడ్ ఇంజనీర్ జూనియర్ ఫార్మేటింగ్ ఎనలిస్ట్ ఈ పబ్లిషింగ్ ఎనలిస్ట్ ప్రూఫ్ రీడర్ అయితే జాబ్ రోల్స్ అయితే ఇచ్చారు థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి బీటెక్ ఎస్ఎస్సి ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆన్వర్డ్స్ అయితే ఇస్తారు గుంటూరులో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బ్లూ ఓషన్ మొబీస్ కంపెనీ పీఎంటీ ఆపరేటర్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు వీళ్ళైతే సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అవుట్ ఓన్లీ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు అదేవిధంగా బీటెక్ వాళ్ళు అయితే సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ అవుట్స్ అని అయితే ఇచ్చారు హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిప్లొమా మెకానికల్ ఈసీఈ ట్రిపుల్ఈ ఆటోమొబైల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళైతే వచ్చేసి ఎనీ ట్రేడ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే డిగ్రీ పాస్డ్ బీటెక్ ఎంటెక్ ఈసీఈ ట్రిపుల్ ఈ ఆటోమొబైల్ అని అయితే ఇచ్చారు టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు పెనుగుండలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది నైంటీన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి నెక్స్ట్ సెవెంత్ కంపెనీ అయితే వచ్చేసి టీమ్ హెచ్ఆర్ వాల్మార్ట్ కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అయితే కావాలి టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు విజయవాడ గుంటూరు వైజాగ్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఎయిత్ కంపెనీ అయితే వచ్చేసి టాటా స్కై కంపెనీ ప్రమోటర్ టీమ్ లీడర్ ఏరియా మేనేజర్ అయితే ఉంది ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు నైన్ థౌజండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు గుంటూరు డిస్టిక్లో అయితే జాబ్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి నైన్త్ కంపెనీ అయితే వచ్చేసి నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ గోడాన్ క్లర్క్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలి అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అయితే కావాలి ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు విజయవాడలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టెన్త్ అయితే వచ్చేసి ఇసూజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ట్రైని పొజిషన్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సీ బీకామ్ బీఏ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ 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 వన్ అవుట్స్ అంటే ఫ్రెషర్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు టెన్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారు శ్రీ సిటీలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ లెవెంత్ కంపెనీ అయితే వచ్చేసి టాలెంట్ ప్రో ఇండియా కంపెనీ సేల్స్ అయితే జాబ్ రోల్ అయితే ఉంది ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది అక్రాస్ ఏపీలో అయితే ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ట్వెల్త్ కంపెనీ అయితే వచ్చేసి ఓకే సొల్యూషన్స్ అసోసియేట్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ థర్టీన్ కంపెనీ అయితే వచ్చేసి టెక్సా సర్వీస్ కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అయితే జాబ్ రోల్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డి ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అయితే ఇస్తారు ఏపీటీఎస్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్టీన్త్ కంపెనీ అయితే వచ్చేసి ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బీఆర్ఈ అండ్ ఆర్ఈ అయితే జాబ్ రోల్స్ అయితే ఇచ్చారు ఎయిటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంటర్ టు ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు థర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు గుంటూరు డిస్టిక్ లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వీల్ స్మాట్ ఆటోఫిన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కలెక్షన్ సేల్స్ అండ్ సేల్స్ ఆపరేషన్స్ అయితే జాబ్ లో అయితే ఇచ్చారు నైన్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు గుంటూరులో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు థింక్ హెగ్జా ఐటీ సర్వీస్ కంపెనీ విఎఫ్ఎక్స్ అసోసియేట్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు విజయవాడ అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఏహెచ్ ఏఎంహెచ్ఎఫ్సీ సేల్స్ ఆఫీసర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు లెవెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు గుంటూరు డిస్టిక్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సిసిఎస్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ సేల్స్ మేనేజర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్స్ ఆపరేషన్ మేనేజర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ ఎంబీఏ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫోర్టీన్ థౌసండ్ ఆన్వర్డ్స్ అయితే ఇస్తారు గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరిలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు విశ్వతేజ స్పిన్నింగ్ మిల్స్ అన్లిమిటెడ్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మెకానికల్ ఆపరేటర్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ ఎస్ఎస్సీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు ఎడ్లపాళ్ళైతే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ముథూట్ ఫైన్ క్రాఫ్ట్ కంపెనీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు టెన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు గుంటూరు డిస్టిక్ అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి పచ్చాల స్పినెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిట్టర్ ఎలక్ట్రిషియన్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు నైన్ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు రాజుపాలెంలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ నైన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే తొమ్మిదో తారీఖు కల్ అయితే క్లోజ్ అయితే అవుతుంది క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ విల్ బి గివెన్ ప్రీ జాబ్ డ్రైవ్ ట్రైనింగ్ ఆన్లైన్ అలాగే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళైతే ప్రీ జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే జాబ్కి వెళ్లే ముందు ఎలా ఇంటర్వ్యూ చేయాలి అలాంటి గైడెన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ముందల అలాగే నోట్ అయితే వచ్చేసి ఎవ్రీ వన్ నీ టు మెయింటైన్ కోవిడ్ నైన్టీన్ ప్రోటోకాల్స్ అలాగే క్యాండిడేట్ షుడ్ క్యారీ రెజ్యూమ్ మాస్క్ అండ్ శానిటైజర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి అలాగే మీ రెజ్యూమ్స్ అయితే వచ్చేసి మల్టిపుల్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి అంటే చాలా ఎక్కువ అయితే తీసుకెళ్ళండి జిరాక్స్ కాపీస్ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్సెస్ కూడా చాలా ఎక్కువ తీసుకెళ్ళండి ఎందుకంటే చాలా కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ప్రతి చోట అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కాంటాక్ట్ చేయడానికి త్రీ పర్సన్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు కన డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ చేయండి అలాగే ఇప్పుడైతే వచ్చేసి అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డ్రైవ్ యొక్క అప్లికేషన్ ఫాము ఇలా మీరు కిందకైతే వస్తే ఇక్కడ కంపెనీ నేమ్ క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ క్వాలిఫికేషన్ మీ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి రిలీజియన్ అయితే మెన్షన్ చేయండి మీ కేటగిరీని అయితే మెన్షన్ చేయండి మీ ఫ్యామిలీ ఇన్కమ్ డిస్టిక్ కాన్స్టిట్యుయెన్సీ మండల్ విలేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్ గానే ఉంది ప్రొసీజర్ అయితే అలాగే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి అప్డేటెడ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్